మెగా పవర్ కి మంచి ఫ్యామిలీ షాక్ ఇచ్చింది ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు నువ్వా నేనా అంటూ సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో మంచు విష్ణు విజయం సాధించారు చిరంజీవి టీం బలపరిచిన ప్రకాష్ రాజ్ ఓడిపోయారు మరోవైపు ప్రకాష్ రాజ్ ఓడిపోయిన ఆయన ప్యానెల్ భారీ మెజార్టీలతో విజయం సాధించడం విశేషం మా ఎన్నికల కోసం ప్రకాష్ రాజ్ రెండు నెలల ముందు నుండే సిద్ధమయ్యారు ఈ దఫా మా ప్రెసిడెంట్ గా తాను బరిలో ఉంటున్నట్లు ప్రకటించారు ఈ విలక్షణ నటుడు తనకి మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఉందని తెలిపారు ప్రకాష్ రాజ్ కి చిరంజీవి మాట ఇచ్చానని తెలిసినా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు కలెక్షన్ కింగ్ సీనియర్ నటుడు మోహన్ బాబు తనియుడు మంచు విష్ణు అనుకున్నదే తడవుగా భారీ ప్రకటన జారీ చేశారు మా అసోసియేషన్ కి ఎన్నో ఏళ్లుగా తీరని కలగా మిగులుతోన్న బిల్డింగ్ ని తన సొంత ఖర్చులతో నిర్మించి ఇస్తానని ప్రకటించాడు దీంతో అప్పటిదాకా సోలోగా సాగిపోతోందని భావించిన మా ఎన్నికల ఎపిసోడ్ ఊహించని మలుపు తిరిగింది మరోవైపు తాజా ప్రెసిడెంట్ నరేష్ పై మెగా బ్రదర్ నాగబాబు అనేక ఆరోపణలు చేయడంతో పోటీ రసవత్తరంగా మారింది మంచు మోహన్ బాబుకి మద్దతుగా నరేష్ సూపర్ స్టార్ కృష్ణ నందమూరి బాలయ్యతో పాటు పలువురు సీనియర్ హీరోలు మద్దతు ఇస్తున్నారనే ప్రచారం జరిగింది దీంతో అప్పటిదాకా సాదా సీదాగా సాగుతున్న మా ఎన్నికల వార్ రసకందయాంలో పడిపోయింది ఒకరిపై ఆరోపణలు ప్రత్యారోపణలతో ఆ హిట్ మరింత పెరిగింది అయితే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నుండి మంచు ప్యానెల్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని అన్ని రకాలుగా తమకు మద్దతు ఇచ్చేవారని కూడగట్టడంలో సక్సెస్ అయ్యారనే టాక్ వినిపించింది అంతేకాదు నటుడిగా ప్రకాష్ రాజ్పై ఎలాంటి కాంట్రవర్సీలు లేకపోయినా ఆయన తెలుగువాడు కాదని అన్లోకల్ అని అందుబాటులో ఉండరని క్రమశిక్షణ లేని వ్యక్తి అని ప్రచారం చేయడంలో కొంతవరకు మంచు ప్యానల్ టీమ్ సక్సెస్ అయిందనే టాక్ వినిపించింది ఇదే మెగా ఫ్యామిలీ మద్దతు ఇచ్చిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఊహించని షాక్ అని చెబుతున్నారు విశ్లేషకులు మరోవైపు పోస్ట్ బ్యాలెట్ అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో పాటు సీనియర్ తరం నటులకి నచ్చజెప్పి వారితో ఓటు వేయించడంలో మంచు ప్యానెల్ ముందంజలో నిలిచిందనే టాక్ వినిపించింది ఇటు ప్రకాష్ రాజ్ కి వ్యతిరేకంగా మెగా ఫ్యామిలీ అంటే గెట్ అని తమకు అనుకూలమైన వారి ఓట్లను కూడగట్టడంలో మంచు టీం విజయం సాధించిందట అదే ప్రకాష్ రాజ్ విజయావకాశాలను దెబ్బతీసిందని చెబుతున్నారు ఎనలిస్టులు మొత్తం మీద మంచు మోహన్ బాబు మంత్రాంగం విష్ణు దూకుడు మెగా ఫ్యామిలీలో కొందరు సపోర్ట్ చేయకపోవడం లాంటి అంశాలతో పాటు లోకల్ నాన్ లోకల్ అంశాలు ప్రకాష్ రాజ్ ని ఓడించాయని మా అధ్యక్షుడి పీఠంపై మంచు జెండా ఎగరేసేలా చేశాయనే విశ్లేషణలు సాగుతున్నాయి మరి ఈ విజయంతో అయినా మూవీ ఆర్టిస్ట్ ని వేధిస్తోన్న సమస్యలు కొలిక్కి వస్తాయో లేదో చూడాలి